वेलकम बैक टू करंपुड़ी स्लैग चैनल मीटी सारी मीटी कबल चुपकंदे अंदकनी वीडियो चेसे ऐटम्स वंटिंट्लो 15 संवत्सराल ऐटम्स वंटिंट ऐटम्स एक्कुवंटे सर्दुकोवडं इब्बंदी అయితే చాలా వరకు అన్నీ ఉన్నాయనుకోండి అది వేరే విషయం ఈ మధ్య కొన్ని ఐటమ్స్ తీసుకుందాం అనిపించి చాలా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అయితే వంటింట్లో ఎటువంటి ఐటమ్స్ తీసుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి మనం ఏ విధమైన ఐటమ్స్ తీసుకుంటే అవి మనకు బాగా ఉపయోగపడతాయి ఈ పని స్పీడ్ గా అవుతుంది అనేది మీతో షేర్ చేసుకుందాం నేను తీసుకున్న వంటింట్ సామాన్ నాస్టిక్ ప్యాన్స్ రెండు మీకు ఆల్రెడీ దీంట్లో ఇది ఓపెన్ చేసుకున్నాను ఇది ఇంకా ఓపెన్ చేయలేదు चाल वेट थिक्नेस चूसारा चाल थिक्नेस हैंडल चाल स्ट्रांग मैं एंत अटे वेट ऐटम पेटना हैंडल एन रोजलना चाल नीट उड़ेटे चाल स्ट्रांग दी मूड गरीटल फाइबर भी इधटी पुलिस दीकटा की आईल चूसरा रंध्रनाई आईकोट ज्यूस बड़गे मंटे अंदकनी मरला इंकोसारूसरा अमिताभ बच्चन स्पून अटे पड़को अंत मन की ची वेड़क कल पेटा चाल इष्ट ना दीना दींट 3/4 उ ఇప్పుడు ఇంకా పెద్ద వచ్చినంటే చాలా ఆనందం అన్నమాట. అట్లా కలబెట్టుకుంటే మనం వేడి చేతికి తగలకుండా చక్కగా కలబెట్టుకోవచ్చు మన కర్రీస్ ఏమైనా గానీ. తర్వాత మన చట్నీలు జాడిల్లో గానీ ఇదో లోతు ఉంటాయి కదా ఏమైనా లోతు ఉండే వాటిలో తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మా పాపకి ఇలాంటివన్నీ కొనిచ్చానండి నేనైతే నాకు తెలిసినంత వరకు అంటే పని త్వరగా అయిపోవాలి జాబ్ హోల్డర్స్కి పని త్వరగా అయితేనే కదండి పాపం వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యేది అందుకని ఏదైనా మనం తీసుకున్నటువంటి వస్తువులు మనకి ఎటువంటి సైడ్ పని పెట్టకుండా ఫాస్ట్ గా అయిపోయేటట్టు ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి అదొకటండి గిన్నెలు తీసుకున్నాను ఆ గిన్నెలు అంటే చూయించాలనుకుంటున్నారా నేను వేరే గిన్నెలు తీసుకున్నానండి అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కదా ఇవి గిన్నెలు పాలకి కాఫీకి కూరలకి అంటే మేము ఉండేది ఇద్దరమే కదా అందుకని ఇవే తీసుకున్నాను చిన్నవి ఇట్లా అంచుంది అనుకోండి అంచుంటే ఇప్పుడు మీకు చూపిస్తాను అంచుంటే ఏమి లాభం అంచు లేకపోతే ఎలా ఉంటాయి గిన్నెలు అనేది మా బాబుకైతే అంచు ఉన్నాయి మాత్రమే కొనిచ్చానండి ఎందుకంటే మనకి దీనివల్ల ఇంకో పని పడదు అది ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను దాని లాభం ఏంటో వీటి మీద కరెక్ట్ మూతలు తీసుకోవాలండి పెద్దవి ఉండకూడదు చిన్నవి ఇట్లా ఉందనుకోండి మనకి చిన్నలో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ బాగా సరిపోతుంది అంటే ఈ మూతలు పెద్దవి అనుకోండి ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయి అదొకటి గుర్తుపెట్టుకోండి రెండు గిన్నెలు అలానే దీనివల్ల ఉపయోగాలు ఏంటనే చెప్పాను కదా దీంట్లో వాటర్ పోస్ చేస్తా వాటర్ పోసాం అనుకోండి ఈ అంచు ఉంటే మనం పడుకోకుండా కాఫీ అయినా పాలైనా ఇట్లా కరెక్ట్ గా పడుతుంది अंस लेने गिन्न पोसी अभी चूं अद्ला डिफरस चूड चुख दी पड़े चूँ अंत फोल शार दींट नील पोसा नील पोसी ग्लास चूं नील अद अंश बड़े थिकनेस वेट अलाने हैंडल्स పెద్దగా ఉంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది వేడి తగలకుండా చక్కగా ఇట్లా కొంచెం
వెడల్పుగా ఉందనుకోండి, మనైన ఫ్రై చేసుకోవటానికి చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతాయి అనమాట. ఒకరిని గుంటగా ఉంటే గుంటకున్నా కూడా బాగానే ఉంటుంది, దాన్ని తక్కువ ఆయిల్ పడుతుంది, అది కూడా తీసుకోవచ్చు. నా దగ్గర స్టీల్ బాటిల్ ఉంది, అందుకని ఇది ఫ్రైలకి అట్లా త్వరగా మాడకుండా ఉండాలి కానీ ఇట్లా థిక్నెస్ ఉండేది. ఇది ఒకటి తెచ్చుకున్నా అనిపోతుంది. ఇది టాటా ఐరన్ అంటండి, అందుకని నైస్గా ఉందన్నమాట. చూడండి వెనక్కి కూడా చాలా అందంగా ఉంది. కొత్త బండను తెచ్చుకున్నాను, బాగుంటుంది. టీకైనా కాఫీకైనా పాలని ఏదైనా సరే ఇప్పుడు మీకు తిరగబోసి చూపిస్తాను. తిరగబోసి చక్కగా కింద పడకుండా మనకి ఇట్లా వస్తాయి అన్నమాట. అది అంచలేదనుకోండి కింద కారుతాయి, ఇట్లా అంచుతున్నవి. గ్లాసులైనా గిన్నెలైనా తీసుకున్నాను, మనం ఎగస్ట్రా పని పెట్టకుండా కింద పడినాయి అనుకోండి తుడుచుకునే తలనొప్పి. ఈ పని కాకుండా ఆ పని కూడా చేసుకోవాలి. ఎక్కడ చేసుకుంటాం చెప్పండి, అందుకని తీసుకునేటప్పుడు గిన్నెలైనా ఏవే మండింటి సామాను జాగ్రత్తగా గమనించుకొని తీసుకోవాలి. ఎవరిని అనుభవం ఉన్న వాళ్ళని అడిగి మరీ తీసుకోండి, కొత్తగా తీసుకునే వాళ్ళు అయితే మాత్రం. నేనైతే మా పాపకి అన్ని అంచుండేవి, ఆఖరికి స్టీల్ బాండలు కొనిచ్చాడండి ఇట్లాంటిది. దీనికి కూడా అంచుండేదే కొనిచ్చాడు, ఎందుకంటే గబక్క నూనె ఇట్లా పోసినప్పుడు అంచుందనుకోండి కింద కారకుండా ఉంటుంది. అదే కిందకి కారితే ఇదంతా నల్లగా ఎర్రగా అయిపోయి క్లీన్ చేయడం పనులు కష్టము. అదొకటి మనకు కూడా చూడటానికి బాగుండదు కదా, అందుకని అంచుందం తీసుకున్నాం అనుకోండి. అది కూడా చూపిస్తాను, నా దగ్గర ఉంది, మీకు ఒకసారి అది కూడా చూపిస్తా ఉన్నాను. ఇదిగోండి అంచులు చూసారా, ఇట్లా కట్ అయినట్టు ఉండాలి అంచులు. రౌండ్గా ఫోల్డ్ చేస్తే మనం ఇట్లా ఉంచేటప్పుడు కారుతుంది అనమాట. ఇట్లా కట్ అయినట్టుంటే ఏమైనా గిన్నెలైనా గ్లాసులైనా బాండిళ్ళైనా ఏదైనా కానీ కట్ అయినట్టుంటే మనం ఇట్లా ఓస ఉంచామనుకోండి, నీళ్ళైనా నూనెనా ఇట్లా కారకుండా నీట్గా పడుతుంది అనమాట. మీకు చూపిస్తానండి, మీరు పోస్తున్నాను నేను చూడండి. ఎక్కడ కారు అనమాట, అందుకని ఇట్లాంటివి మీరు జాగ్రత్తగా చూసుకొని. ఒక షాప్లో దొరకలేదు అనుకోండి, రెండు మూడు షాపులు తిరగండి, దొరుకుతాయి. మా పాప తీసుకునేటప్పుడు నేను రెండు మూడు షాపులు తిరిగానండి. ఇట్లా అంచు కట్ అయినట్టు ఉండేదానికి అన్ని షాపులు దొరకవు, మనం వెతికితే మాత్రము ఖచ్చితంగా దొరుకుతాయి. ఇది కొంచెం థిక్నెస్ ఉండాలి, ఏం మాడకుండా ఉండటానికి కట్ అయినట్టు. ఈ ఈ అంచు కట్ అయినట్టు ఉండాలన్నమాట. అది జాగ్రత్తగా గమనించి తీసుకున్నాను కానీ మనం వేరే పనులు పడకుండా చక్కగా మన పనులు త్వరగా అయిపోతాయి. వీడియోస్ కోసమని రెండు రకాల జ్యూస్ గ్లాసులు తెచ్చుకున్నాయండి. అదొకటి ఇదొకటి కొంచెం వీడియోలో కూడా బాగుండాలి కదా, అదొకటి నాకు చాలా ఇష్టం అనమాట. ఈ గ్లాసులు అంటే ఇంట్లో ఉన్నాయి, అయినా కానీ బాగున్నాయి కదా షేప్ అని మరలా తీసుకొని వచ్చాను. అంచుండీ అంచుండే గ్లాసులు అంటుంచే బాండిలు ఏవైనా సరే అంచు ఉన్న గిన్నెలు మాత్రమే తీసుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మన పనులు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం. ఇవండి నా వంటింటి సామాను, చూసారు కదా గిన్నెలు. నాకు వంటింటి సామాను అసలు ఇష్టమే ఉంటుందండి తీసుకోవటం, ఎందుకంటే చెప్పాను కదా మీకు అవసరమైతే తీసుకోవాలి, ఎందుకు అనవసరంగా తీసుకోవాలి, మన పని పెంచుకోకూడదు కదా. ఈ వీటి వలన ఉపయోగాలు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటానండి. మీరు ఎప్పుడన్నా నా టిప్స్ ఫాలో అయ్యారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శ్రీదేవి చెప్పింది చాలా మంచి టిప్, మాకు చాలా ఉపయోగపడుతుంది అని మీతో పాటు మీ వీడియోని మీ బెస్ట్ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త కొత్త ఐడియాస్ తోటి వంటలు అవన్నీ మీకు ప్రత్యక్షం అవుతాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట గుర్తు ఉంటుంది, గంట గుర్తు క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసేసరికి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుంటాయి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి. మరోసారి మీ ముందుంటాయి.